ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎన్జిఓ సెక్టార్లో ఉన్నటువంటి జాబ్స్ గురించి నేను అంతా గ్యాదర్ చేశాను దేవ్నెట్ జాబ్స్ ఇండియా .org సైట్ నుంచి వెళ్ళి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ ప్రతి జాబ్ గురించి తెలియాలనుకుంటే కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. ఇదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమేమి జాబ్స్ పడ్డాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్య భారత్ హైదరాబాద్లో మీకు డాక్యుమెంటేషన్ ఆఫీసర్ పోస్టులు పడ్డాయి. ఇది అమీర్పేట్ హైదరాబాద్లో ఉంది ఈ పొజిషను. దీనికి వచ్చేసి ఏమడుగుతున్నారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ అడుగుతున్నారు. జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ లేదా గ్రాడ్యుయేషన్ అన్న చేసి ఉండాలా లేదా పీజీ చేసి ఉండాలా, ఎనీ సబ్జెక్ట్లో అంటే డిగ్రీ కానీ పీజీ కానీ చేసి ఉండాలా. బహుశా ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీలో జర్నలిజం కానీ మాస్ కమ్యూనికేషన్ మీడియా కానీ చేసిన వాళ్లకు మొదటి ఇంపార్టెన్స్ ఇస్తారనుకుంటా. దాని తర్వాత శాలరీ రేంజ్ వచ్చేసి 25 నుంచి 30 వేలు ఉంది. సో మిగతా డీటెయిల్స్ ఎట్లా అప్లై చేసుకోవాలనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది. దాని తర్వాత వచ్చేసి ఫండ్ రైజింగ్ స్పెషలిస్ట్ అట డిజైర్ సొసైటీలో ఎన్జిఓలో ఉంది ఇది. ఇది వచ్చేసి తెలంగాణలో కూడా ఉంది. నాలుగు స్టేట్లలో ఇచ్చారు బట్ తెలంగాణలో కూడా ఉంది, మోస్ట్లీ హైదరాబాద్ ఉండొచ్చు. దాని తర్వాత దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ అడుగుతున్నారు, ఎంబీఏ రిలెవెంటెడ్ ఉంటే బెటర్ అని వాళ్ళు ఇచ్చారు ఎంబీఏ చేసిన వాళ్ళకు. దాని తర్వాత వచ్చేసి మిగతా డీటెయిల్స్కి ఆ లింక్ని క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని తర్వాత డిస్టిక్ లీడ్ పొజిషన్ ఉండింది, ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉండింది. సో దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెంలో ఇది ఒక వేకెన్సీ ఉంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్ కడప, దాని తర్వాత విజయనగరంలో ఉండింది. దాని తర్వాత వచ్చేసి దీని మెయిల్ ఐడి ఇచ్చారు, దానికి రిజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయొచ్చు. బట్ మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని దానికి అప్లై చేసుకుంటే బెటర్ ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీఆర్ డిగ్రీ అడుగుతున్నారు. ఎవరైతే సోషల్ సైన్స్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండిందో వాళ్లకు మంచి అవకాశం ఇది. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 20 నవంబర్ ఉండింది. మిగతా డీటెయిల్స్కి లింక్ మీద క్లిక్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత అడ్మిన్ ఆఫీసర్ పోస్టు ఉండింది వాటరైడ్ ఇండియాలో. ఇది హైదరాబాద్ తెలంగాణలో ఉండింది ఇది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆర్ పీజీ అడుగుతున్నారు. ఎవరైతే కామర్స్ డిపార్ట్మెంట్ ఉన్నారో అంటే బీకామ్ కానీ ఎంకామ్ కానీ చేసిన వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్కి లింక్ క్లిక్ చేసి చూడండి. దాని తర్వాత సీనియర్ ప్రోగ్రామ్ అసోసియేట్ టెక్నికల్ అసిస్టెంట్ అడుగుతున్నారు రూమ్ టు రీడ్ ఎన్జిఓలో. ఇది తెలంగాణలో ఉండింది. తెలంగాణలో ఎక్కడ ఉండిందని మాత్రం ఇవ్వలేదు, తెలంగాణలో మాత్రమే ఉండింది. దీనికి అప్లికేషన్ చేయాలంటే లింక్ని క్లిక్ చేస్తే కానీ మీకు అప్లికేషన్ లింక్ రాదు. ఇది 9th December లాస్ట్ డేట్ ఉండింది. డిగ్రీ చేసిన వాళ్లకు దీనికి అర్హులు ఉన్నారు. ఎవరైతే ఎడ్యుకేషన్ లేదా సోషల్ సైన్సెస్లో ఆరు దీనికి సరిపడేటటువంటి ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. సేమ్ ఇదే రూమ్ టు రీడ్లో ఇంకా 2 పొజిషన్స్ ఉన్నాయి, అది లిటరసీ ఫెసిలిటేటర్ అన్న ప్రోగ్రామ్ ఆఫీసర్. సో ఇది కూడా కంప్లీట్ తెలంగాణ స్టేట్లోనే ఉండింది. ఇది కూడా 9th లాస్ట్ డేట్ ఉన్నాయి 2 పోస్టులకి. దీనికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, మినిమం డిగ్రీ వేసేసి ఆ డిగ్రీలో ఎడ్యుకేషన్ సోషల్ సైన్సెస్ లేదా రిలేటెడ్ సబ్జెక్టులు చేసిన వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి ఈ 3 పొజిషన్స్ కూడా. దాని తర్వాత వచ్చేసి సేవ్ ద చిల్డ్రన్ ఎన్జిఓలో అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఆఫీస్ అని చెప్పేసి ఉండింది హైదరాబాద్ లొకేషన్లో. ఇది 20 నవంబర్ లాస్ట్ డేటు. సో దీనికి MSW అడుగుతున్నారు. దీంతోపాటుగా ఇది ఒకవేళ MSW వేయకపోతే హ్యుమానిటీస్ MBA చేసినటువంటి వాళ్ళు దీనికి అర్హులు. ఫర్దర్ డీటెయిల్స్కి ఆ లింక్ క్లిక్ చేసి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏందని తెలుసుకోండి. దాని తర్వాత ఆగాఖాన్లో కూడా మల్టిపుల్ పొజిషన్స్ పడ్డాయి. ఇది కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్లకు ఉండింది, సుమారు 60,000 శాలరీ ఉండింది ఈ 3 పోస్టులకు కూడా. ఫస్ట్ది వచ్చేసి కన్సల్టెంట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద ఒక పొజిషన్ ఉండింది. దాని తర్వాత వచ్చేసి కన్సల్టెంట్ ఏమంటే కెపాసిటీ బిల్డింగ్ అండ్ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ 1 పొజిషన్ ఉండింది. దీని ఈ 2 పొజిషన్లో కూడా పీజీ డిగ్రీ ఇన్ సోషల్ సైన్సెస్లో చేసిన వాళ్ళు లేదా హెల్త్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు, మాస్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు, రూరల్ డెవలప్మెంట్
ఇట్లా ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ మేనేజ్మెంట్లో న్యూట్రిషన్లో పబ్లిక్ హెల్త్లో కనీసం 55 మార్కులు వచ్చిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఈ రెండు పొజిషన్లకి. ఫర్దర్ డీటెయిల్స్కి ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూసుకోండి. దాని తర్వాత ప్లానింగ్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ పొజిషన్ ఒకటి ఉండింది, దీనికి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ సైన్స్ లేదా బీటెక్ చేసిన వాళ్ళు, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ పీజీ ఇన్ సైన్స్ విత్ ఫార్మల్ ట్రైనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ విత్ ఇట్ కంప్యూటర్లో 55% మార్కులు సాధించిన వాళ్ళు దీనికి అర్హులు. సుమారు 60,000 రూపాయల జీతం శాలరీ ఉండింది మూడు పొజిషన్లకు కూడా. హైదరాబాద్ లొకేషన్లోనే బేస్ చేసి వర్క్ చేయాల్సి వస్తుంది. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఉండింది. ఇది 6th పబ్లిష్ చేశారు. ఇది కంప్లీట్ కాంట్రాక్ట్, 1 కాంట్రాక్ట్ ఉండింది. సో సెప్టెంబర్ 2023 వరకు ఉంటుంది. ఇది రెన్యువల్ చేస్తారా అనేది ప్రాజెక్ట్ ఫండ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి, బెటర్ ఇది. దాని తర్వాత ఇంతకుముందు రూరల్ అవేర్నెస్ అండ్ డెవలప్మెంట్ సొసైటీలో 3 పోస్టులు పడ్డాయి. అకౌంటెంట్, ఫీల్డ్ ఆర్గనైజర్స్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి ఏమో MSW ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు. దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క ఫీల్డ్ ఆర్గనైజర్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందని అంటున్నారు. దట్ ఎన్జిఓలో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలా, ఎన్జిఓలో వర్క్ చేసినటువంటి, కమ్యూనిటీ మొబిలైజేషన్ కావచ్చు, కమ్యూనిటీ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ అలాంటిది. తర్వాత అకౌంటెంట్కి కామన్గా బీకామ్ కానీ ఎంకామ్ చేసిన వాళ్ళు ప్రిఫరెన్స్ ఉండేది. కొంచెం ఎన్జిఓలో కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండేది ఉంటే ఇంకా బెటర్, మంచి అవకాశం ఇది వాళ్ళు చేసుకోవడానికి. దీనికి సపరేట్ వీడియో కూడా వేశాను, ఛానల్లో ఉంది, ఒకసారి సెర్చ్ చేయండి. పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను దానికి. దాని తర్వాత వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ కమ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉండింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్లో. ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉండింది. ఇది 16 లోపు మనం అప్లై చేసుకోవాలి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పీజీ అడుగుతున్నారు. దేంట్లోనంటే సోషల్లో కానీ, ఎకనామిక్ కానీ, పొలిటికల్ కానీ, డెవలప్మెంట్ అదర్ రిలేటివ్ టాపిక్స్లో చేసిన వాళ్ళు దీనికి అర్హులు. దీని శాలరీ వచ్చేసి 4 to 5 lakh పర్ యానం ఉండింది. ఫర్దర్ డీటెయిల్స్కి లింక్ క్లిక్ చేసి చూసుకోండి. దాని తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఉంది సేవ్ ద చిల్డ్రన్లో. ఇది హైదరాబాద్ లొకేషన్, 20 లాస్ట్ డేటు. దీన్ని కూడా MSW అండ్ MBA అడుగుతున్నారు. దీనికి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉంది, లింక్ క్లిక్ చేసి చూసుకోండి. దాని తర్వాత అడ్మిన్ అసిస్టెంట్ పోస్ట్ ఉండింది మొబిలిటీ ఇండియాలో. హైదరాబాద్ లొకేషన్, 20 లాస్ట్ డేట్ ఉండింది. ఎవరైతే బీకామ్ చేశారో వాళ్ళకి మంచి అవకాశం ఇది. ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అడుగుతున్నారు వీళ్ళు. దాని తర్వాత ఫర్దర్ డీటెయిల్స్కి లింక్ క్లిక్ చేసి చూడండి దేవ్నెట్లో. దాని తర్వాత ఫెసిలిటేటర్ ఆర్ కౌన్సిలర్ పూణే పొజిషన్ ఖాళీగా ఉంది లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్లో. ఇది పూణే, హైదరాబాద్, మహారాష్ట్ర, తెలంగాణ ఏరియా, తెలంగాణ స్టేట్లలో ఉండింది ఇది కంప్లీట్గా. సో ఇది 2 డిసెంబర్ లాస్ట్ డేటు. దీనికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో సైకాలజీ, కౌన్సిలింగ్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు అర్హులు. లేదా పీజీలో ఎనీ ఫీల్డ్ పీజీలో కానీ 1 or 2 ఎక్స్పీరియన్స్, కౌన్సిలింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అర్హులు అన్నమాట. శాలరీ మాత్రం ఇవ్వలేదు. దాని తర్వాత డాటా మేనేజర్ కమ్ ప్రాజెక్ట్ మేనేజర్, ఇది CIMMYT ఉండింది. ఇది హైదరాబాద్ లొకేషన్లో 16 లాస్ట్ డేట్ ఉంది. దీనికి మాస్టర్స్ అంటే పీజీ చేసిన వాళ్ళు లేదా PhD చేసిన వాళ్ళు దీనికి అర్హులు. ఈ పీజీ కానీ PhD కానీ ఏ సబ్జెక్టులో అంటే బయోమెట్రిక్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, ప్లాంట్ సైన్స్ ఇట్లా వీటిలలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మంచి అవకాశం వీళ్ళకి. సో 2 ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఫర్దర్ డీటెయిల్స్కి లింక్ క్లిక్ చేసి చూసుకోండి. సో ఇవి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్జిఓ జాబ్స్ ఈ వారానికి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. ఆ పోస్టుకు తగ్గర లింక్ను ఓపెన్ చేసి చూసుకోండి. మంచి అవకాశం మీకు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.